ఇది లండన్కు గర్వకారణంగా నిలిచే కట్టడాల్లో ఒకటి. 125 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ టవర్ బ్రిడ్జ్ని కింది నుంచి నౌకలు ప్రయాణించేందుకు వీలుగా, తెరిచేందుకు మూసేందుకు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ బ్రిడ్జ్లో అనేక చేర్పులు మార్పులు కూడా జరిగాయి. మీ మొత్తం సిబ్బంది సంఖ్య ఎంత? ప్రస్తుతం 65 మంది ఉన్నారు. వారిలో 45 మందికి పైగా షిఫ్టుల్లో పనిచేసే కార్మికులే. రోజుకు 24 గంటలు కార్మికులు వేర్వేరు షిఫ్టుల్లో పనిచేస్తారు. ₹2,400 బరువు ఉండే కౌంటర్ బ్యాలెన్స్ రోడ్వేస్ను పైకెత్తడానికి మొదట్లో ఆవిరి ఇంజన్లను ఉపయోగించేవారు. ఆ తర్వాత హైడ్రాలిక్ పవర్ను వినియోగించడం ప్రారంభించారు. దాదాపు 50 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జికి కొన్ని లోతైన వివాదాస్పద మార్పులను కూడా సూచించారు. దీనిని విద్యుత్ ద్వారా పనిచేయించడం చాలా అనుకూలంగా ఉంటుందని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీన్ని విద్యుత్తుతో నడిచేలా చేసేందుకు ఎంత మేరకు ఖర్చు అవుతుంది? ప్రస్తుత అంచనా అయితే సుమారు $500,000. దీని ద్వారా ఏటా $2,00,000 ఆదా అవుతాయని ఒక అంచనా. దీన్ని విద్యుత్తు ద్వారా నడిపించినట్టయితే సిబ్బంది సంఖ్యను సగానికన్నా తక్కువకు తగ్గించవచ్చని కూడా ఒక నివేదిక ప్రతిపాదించింది. ఈ బ్రిడ్జ్ లండన్ నగరంలో ఓ ప్రధాన ఆకర్షణ కాబట్టి ఆధునికీకరణకు అయ్యే ఖర్చుల్ని త్వరగానే రాబట్టవచ్చని భావించారు. అతిథుల పట్ల గౌరవ సూచకంగా తలపై టోపీని తీసినట్టుగా పైకి లేచే ఈ టవర్ బ్రిడ్జికి లండన్ నగరానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మొదట్లో దీనిని ప్రారంభించినప్పుడు సగటున రోజుకు 17 సార్లు తెరిచేవారు. ఇప్పుడు దీన్ని చాలా తక్కువ సార్లు తెరుస్తున్నారు. విల్లును పైకి లేపినట్టుగా మెల్లగా ఈ బ్రిడ్జి లేచే దృశ్యాన్ని కళ్ళారా చూడటం ఇప్పటికీ స్థానికులకు, పర్యాటకులకు ఒక గొప్ప ఆకర్షణగా ఉంటుంది.